మౌలాలి డివిజన్ లోని ఎస్పీ నగర్ లోని మలిషా గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యనారాయణ మాట్లాడుతూ ఇఫ్తార్ విందులు మత సామరస్యతకు దోహదపడతాయని చెప్పారు. ఈ విందులో కాంగ్రెస్ నాయకులు, పెద్ద సంఖ్యలో మైనారిటీ, పలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. చాలా సంతోషదగ విషయము. మౌలాలిలో అందరము ముస్లింలైనా హిందువులమైనా ఒక అన్నదమ్ముల్లాగా నివసిస్తూ ఇక్కడ నుంచి ఎంతో రాష్ట్రాలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా సోదరభావంతో ఉండి ఈ ఇఫ్తార్ కార్యక్రమానికి రంజాన్ ఒక రోజాల్లో సందర్భంగా ఈ ఇఫ్తార్కు విచ్చేసిన ప్రతి ఒక సోదరుకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి ఇది చాలా పవిత్రమైన స్థలం. ఇక్కడ చాలా పవిత్ర స్థలము. ఎందుకంటే మౌలాలి కుట్టాక ఎక్కడెక్కడో వివిధ ప్రాంతాల నుంచి కూడా బాబాను మొక్కడానికి వస్తారు. మొక్కుకునే అన్నీ కూడా తీరుస్తాడన్న నమ్మకము. కాబట్టి ముస్లింలైనా హిందువులైనా ఆ బాబాను కొలుస్తూ ముందుకెళ్తారు. మరొక్కసారి జోబి యా పే ఆజ్ బులానే పే ఆయే మే సబ్కు శుక్రియా అదా కర్నా చాతా హూ ఔర్ రంజాన్ భీ కే దిన్ కే భీ మే సబ్కు ముబారక్బాద్ దేతా హూ ఐసే సబ్ మిల్కే జుల్కే రహనా బోల్ కే మేరా మన్ సే బోల్ రహా హూ ఔర్ మే ఆజ్ జో భీ యే ఆర్గనైజ్ కరే సబ్కే లియే మే శుక్రియా అదా కర్నా మిగతా అందరు కూడా ఇక్కడ చాలా చురుకైన పాత్ర పోషించారు. అందరినీ అభినందిస్తూ చాలా సంతోషం. మౌలాలి ప్రాంతానికి నాకు గత 30 సంవత్సరాల నుండి అనుబంధం ఉన్నది. ఇక్కడ ప్రజలతోనే ఈ ప్రాంతం నుండి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండి 85-89 వరకు 2 సార్లు ఎంపీ చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన సోనియా గాంధీ గారి దయతో మరి ఇక్కడ ప్రజలు చాలా మంచివాళ్ళు. హిందువులు, ముస్లింలు, సిక్కులు, ఇజ్రాయిల్లు, అన్ని మతాల వాళ్ళు, అన్ని కులాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి ఎక్కడెక్కడ నుండో వచ్చింది చాలా వరకు అందరూ ఇక్కడ లోకల్ ముస్లిం సోదరులే కాకుండా లోకల్గా ఉన్న హిందూ సోదరులు, క్రైస్తవ సోదరులే కాకుండా బయటి రాష్ట్రాల నుండి కూడా, బయటి ప్రాంతాల నుండి కూడా వచ్చి మౌలాలిలో నివాసం మెరుగుపరుచుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే మౌలాలి ఏరియా ఇది కాస్మోపాలిటన్ ఏరియా. అందరూ ఇక్కడ చాలా చక్కగా నివసిస్తూ ఉన్నారు. అన్నాదమ్ములు, అక్కాచెల్లెళ్ళు, ఒక కుటుంబ సభ్యుల మాదిరి అందరూ నివసిస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. చరిత్రలో, చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది ఎప్పటికీ కూడా మౌలాలి నిజంగా కూడా చరిత్ర పుటంలో ఉందని. మౌలాలి బాబా ఆయన ఉన్నాడు ఇక్కడ. అనేక మంది ముఖ్యంగా హిందువులు ఎక్కువ న్యాసు అట్లాంటివి కూడా చేస్తారు, నేను చేస్తూ ఉంటాను. నాకు కూడా అంత నమ్మకం ఉన్నది. ఆయన నమ్ముకున్న వాళ్ళకు ఎప్పుడు కూడా అన్యాయం జరగదు, అంత మంచిగా జరుగుతుంది. మౌలాలి బాబా గురించి నేను మాట్లాడుతున్నాను. కాబట్టి ఇట్లాంటి ప్రాంతము మన నియోజకవర్గంలో ఇట్లాంటి మౌలాలి బాబా గారు కూడా మన ప్రాంతంలో ఉండడము, మన నియోజకవర్గంలో ఉండడము ఇది మన పూర్వజన్మ సుకృతము, మనకు చాలా సంతోషదాయకమైన విషయం. కానీ ఇంటి కార్యక్రమంలో అందరినీ కలుసుకునే భాగ్యం కల్పించింది మన శ్రీధర్ భాయ్. మరి అదేవిధంగా మీరందరూ కూడా చాలా సంతోషాన్ని కలిగిస్తున్నది. అందరికీ కూడా నా ధన్యవాదాలు. మరి అదేవిధంగా నా అభినందనలు తెలుపుతూ రేపు రాబోయే రోజు 15 తారీఖు వస్తుందా, 16 తారీఖు వస్తుందా, మొత్తానికి రంజాన్ పండుగ మరి అనౌన్స్ అవుతుంది. ఆ రోజు చాలా ఘనంగా జరుపుకుంటారు. రంజాన్ పండుగ ముస్లిం సోదరులకే కాదు, వారేమో అందరూ నమాజ్ చదవడము మరి అదేవిధంగా రోజా ఉండడము ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. చాలా డిసిప్లిన్, డీసెన్సీ, డెకోరం అనేది మెయింటైన్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళని చేసినా కానీ ఈ రంజాన్ పండుగను మనం అందరం కూడా చేసుకుంటూ ఉన్నాం. మనం కూడా ఈక్వల్గా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాం ఇఫ్తార్ పండుగలలో కానీ రంజాన్ పండుగలో కానీ. కాబట్టి ఇది సంవత్సరాల తరబడి నుండి వస్తూ ఉన్నది. అందరికీ హిందూ, ముస్లిం, సిక్కు, ఇస్రాయిలు, సోదరి సోదరులాగా కుటుంబ సభ్యులు ఉండే విధంగా సెక్యులరిజాన్ని మెయింటైన్ చేసే విధంగా ఇది ఒక ప్రతీక. ప్రేమ అభిమానాన్ని పంచుకుంటాము, మర్యాద గౌరవాలను జరుపుకుంటాము. కాబట్టి ఇట్లాంటి పండుగ మనం జరుపుకోవడం ఇది చాలా సంతోషం. అందరికీ కూడా రంజాన్.
సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.